తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వారు చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా కావండి ఉద్యోగ ప్రయత్నాలు కావండి ఇవన్నీ సానుకూలం పడతాయి ఆర్థిక పరమైన వ్యవహారంలో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కావండి అనుభవసింగంగా రావాల్సినటువంటి ఆస్తుల వ్యవహారంలో కావండి లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మధ్యవర్తి పంచనామాలు ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి ఏదో ఒక వర్గం ఒక సందర్భంలో కాపాడుతుంది ఈ వర్గం ఈ సందర్భంలో కాపాడదు కదా అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇంకో సమస్య వస్తుంది ఇంకో వర్గం వచ్చి మీకు వెనుదొరగా నుంచి వాడు కాపాడతారు ఈ విధంగా ప్రతి సమస్య కూడా ఎవరో ఒకళ్ళు అడ్డం పడి మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది మీకు మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో క్రమవృత్తిని సాధించగలుగుతారు సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది వాళ్ళు మెరిట్ మార్కులు సాధించగలుగుతారు కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడాను మీరు కూడా ఆర్థికంగా పుంజుకోగలుగుతారు నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది సానుకూలపడుతుంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం కొంత అసౌకర్యాన్ని దారితీస్తాయి ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన వైద్యుని మార్పు చేయడం వల్ల కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా జల సంబంధమైన వివాదాలు భూమి సంబంధమైన వివాదాలు ఇలాంటి చిన్న సగాదాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మీరు కొంత ఇబ్బందికి లోనయ్యేటువంటి అవకాశం మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది వివాహ శుభకార్యాల విషయంలో మీ అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను ఎవరు ఏం చెప్పినా కానీ గుడ్డిగా వినకుండగా నమ్మకుండగా మీ కళ్ళతో మీరు చూసి ఇది నిజమని చెప్పని నిర్ధారించుకొని దాన్ని మాత్రమే మీరు చేయగలుగుతారు ఏదో స్నేహితులని బంధువులని చెప్పిన వాళ్ళకి ముఖ్యమైన బాధ్యతను అప్పగించారు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన రూపాయి పావులు ఇస్తారు కానీ ఏదైనా ఒక పనికి నియమించేటప్పుడు మాత్రం సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే మీరు వాళ్ళకి అప్పగలుగుతారు అందువల్ల మీరు సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు సమాజంలో మీ ప్రఖ్యాతి ఏదైతే ఉందో అది మంచి స్థాయిలో నిలబడుతుంది మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ కష్టపడతారు ఎందుకంటే నలుగురికి ఆదర్శంగా ఉండడం కోసం రెండోది ఏమి తోచకుండా ఊరికే కూర్చోవడం దేనికి అని చెప్పని మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేకపోయినా కష్టపడతారు దశమ స్థానంలో ఉన్నటువంటి శరీర కారణం చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది మంచిదే ఇది ఆరోగ్యానికి మంచిది ఇటు మీరు చేస్తున్న కార్యక్రమానికి మంచిది అన్ని విధాలుగా కూడాను యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విధంగా కాకుండా కొన్ని చిన్న మార్పులు జరుగుతాయి వాటితోటి వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి ఈ విషయంలో జీవిత భాగస్వామి మాట వింటారు అన్ని కూడా కొలికొస్తాయి వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ వివాహాలు నాకు ఇష్టం లేదు మీరు మీ దాన్ని మీరు చూసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఈ కుంభరాశి వారికి బిస్కెట్ కలర్ చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్య 9 ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళటం మంచిది రాహుకేతుల రూపుని అదేవిధంగా కాలభైరవ రూపుని ధరించాలి సానుకూలమైన బంధాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి కుంభరాశి వారికి మొత్తం మీద ఈ వారం చాలా బాగుంది